పేరు? నా పేరు వెంకందర్ అండి, ప్రకాశం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తాను. ఓకే సార్, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మరి పోలీసులు కొడుతున్నారు అని చెప్పేసి అదేని అంటున్నారు, మరి ఇప్పుడు పరిస్థితి ఏంటండి? కొట్టడం అనేది జరగదండి, కొట్టడానికి ఏమైనా వేరే దేశస్తులే వేరే రాష్ట్రంలో మన తోటి వాళ్ళే తెల్లారులు వేసి అందరూ ముఖముఖాలు చూసుకునే వాళ్ళమే. కొట్టడం అనేది జరగట్లేదు. యాక్చువల్ ఏంటంటే కనీసం భయపడుతున్నాం ఏదో చెప్తున్నాము, భయపడుతున్నాం తప్ప ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని బట్టి ఇప్పుడు ఇటలీ చైనా అంటున్నారు, వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు అమెరికా ఎంత అగ్రదేశం ఉన్నారో అమెరికా పరిస్థితే అల్లకలా ఉన్నట్టు ఉంది. కాబట్టి ఆ పరిస్థితులు చూసుకుంటే మనం ఎంత 130 కోట్లు ఎంత జనాభా ఉన్నాం మన దేశం, అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన అవేర్నెస్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళని భార్య పిల్లల్ని ఇంటికాడ ఉండండి అని అంటే అదే ఉదాహరణకి ఒక చిన్న విషయం చెప్తాం, మేము ఎంత చెప్పి రోడ్ల మీద పడి హెల్త్ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఇప్పుడు అందరూ కష్టపడే వాళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు. కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నానండి, నేను ఏజెన్సీ నుంచి వచ్చాను, మాది ఏజెన్సీ బోర్డరే, మేము ట్రైబు. అయితే ఒక విషయం చెప్తాను, ఏజెన్సీలో ఉన్నారు వాళ్ళు సంతలో వారానికి ఒక రోజు ఉంటుందండి, వాళ్ళకి సంత ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వారానికి ఒక రోజు సంత, వారానికి ఒక సరిపడగ సరుకులు ఒక్కరోజు కొనుక్కొని వెళ్ళిపోయి వారం రోజుల వరకు వాళ్ళు మళ్ళీ ఊళ్ళోకి రారు. ఆ పల్లెటూరులో ఉండి వాళ్ళు శుభ్రంగా అక్కడే తిని అక్కడే ఉంటారు. అలాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడు వాళ్ళే కంచెలు వేసుకొని అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు పోలీసులు అందరూ చెప్తే వాళ్ళు వింటున్నారు. అలాంటప్పుడు అంత లోకజ్ఞానం తెలిసి ఎంతో డెవలప్ అయ్యాం, సిటీలో ఉన్నాం మనం, సిటీలో ఉండి ఎంతో తెలివైన వాళ్ళని ఉద్యోగం చేసుకున్న వాళ్ళు ఎందుకని అనట్లేదు అనేది మాకు అర్థం కాని విషయం. కాబట్టి ఇది ఏంటంటే అందరికీ ఓన్లీ ప్రజల కోసం, మేము ఉన్నదే ప్రజల కోసం, మా అధికారులు చెప్పేది అంతేటి, వాళ్ళందరి కోసమే మనం ఉన్నాం, మనం చేసేది ఉద్యోగం కాదు బాధ్యత. కాబట్టి మన బాధ్యత మనం నెరవేర్చాలి, వాళ్ళని మనం కాపాడుకోవాలి, వాళ్ళందరినీ కాపాడుకోవడమే మన బాధ్యత అనే ఉద్దేశంతో మా ఆఫీసర్లు మరి రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మా ఎస్పీ గారి కానించి మా డిఎస్పీ గారి కానించి అడిషనల్ ఎస్పీ గారు కానీ సిఏ గారి కానించి అందరూ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారండి. దాని ఉద్దేశంతో మేము ఉంటాం తప్ప కొట్టాలని ఏ విధంగా కూడా ఎవరికి కొట్టాలని ఉండదండి, ఎందుకంటే అందరూ ఎక్కడోళ్ళమే కదండి. హలో, చిన్న ఉదాహరణ అండి, మేము చేసే ఉద్యోగాన్ని కొంతమంది చాలామంది ఈజీగా తీసుకొని టిక్టాక్ ఎవరో కాదు, ఆల్రెడీ సమాజంలో మంచి ఉద్యోగాలు చేసే స్థామత గల వాళ్ళు కూడా టిక్టాక్ రూపంలో పెడుతున్నారు, ఒక కామెడీగాను లేకపోతే ఏదో జోక్గానే తీసుకుంటున్నారు. అలాంటిది వాళ్ళు కూడా ఏంటంటే టీవీలో చూస్తున్నారు మేము పడుతున్న పాటలని, కానీ అదొక్కసారి వాళ్ళు మానవతత్వంతో ఆలోచిస్తే దీని గురించి తెలుస్తుంది. తర్వాత ఇద్దరేసి ముద్దరేసి పొరలో బయట తిరుగుతున్నారు, పని లేకపోయినా సడన్గా ఆఫ్ చేస్తే మెడికల్ షాప్ తాగుతున్నారు. మేము వెళ్ళి అందరినీ చెక్ చేయలేం కదా, అవి విక్స్ వాళ్ళు తీరే వెళ్ళి అడిగితే వాళ్ళు విక్స్ వెళ్ళేదో కొనుక్కొని వెళ్తారు. అలాగే తిరగకండి, ఇదంతా మీకోసమే చేస్తున్నాం, అనవసరమైన పనులకు బయట రావద్దు, మీ ఆరోగ్యం కోసము మీ కుటుంబాల కోసమే చేస్తున్నాం, మా కుటుంబాలను వదిలేస్తేనే దూరంగా ఉండి మీ కుటుంబాల కోసం మేము రోడ్డు మీద పనిచేస్తున్నాం, మాకు భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. మేము కొడుతున్నాం అన్నది ఏదైనా ఉందంటే ఎవరైనా ఒక దెబ్బ కొడితే మీరు అనవసర విషయాల్లో ఏమైనా రోడ్డు మీద తిరిగి మీరు చెప్పిన మాట వినకపోతే ఏదో చిన్న దెబ్బ కొడతాం తప్ప మీరు మాకు ఎవరో శత్రువులు కాదు. మీరు కూడా మనమంతా ఇండియన్స్, మన యొక్క కుటుంబాలను అందరం మనం బాగుండాలంటే మనం అధికారులు చెప్పినట్టు ప్రభుత్వం చెప్పినట్టు ప్రభుత్వం యొక్క నిర్ణయాలు మనకు కట్టుబడి ఉంటే కంపల్సరీ ఒక 2 నెలల 15 రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోద్ది. ఇది వేరే వాడి నుంచి వచ్చినారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని వేరే హాస్పిటల్లో పెట్టారు కాబట్టి మనం కామ్గా ఉంటే ఎవరికి ఈ వ్యాధి సోకకుండా ఉంటుందని మనం